Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెరపైకి కొత్త జల్లాలు జగన్ వ్యూహం ఇదే. ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. వచ్చే నెల 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించాయి. రాత్రికి ఏపీ ప్రభుత్వం నుంచి కొత్త నిర్ణయం అమలు దిశగా సమాచారం బయటికి వచ్చింది. ఏపీలో 2019 ఎన్నికలకు ముందే జగన్ ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా దీనికి సంబంధించి ఈరోజు లేదా రేపు కొత్త జిల్లాల నోటిఫికేషన్ జారీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఆలోచన పాతదే అయినా ఆకస్మికంగా ఇప్పుడు కొత్త జిల్లాల ప్రక్రియ అమలు దిశగా నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చేలా జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో 25 జిల్లాలు అరకు పార్లమెంటరీని రెండుగా చేయడంతో ఆ సంఖ్య 26 జిల్లాలకు చేరనుంది. కొత్తగా 2 గిరిజన జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇవిగాక అక్కడక్కడ భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చిన్న మార్పులు చేర్పులు ఉండనున్నాయి. మొత్తంగా ప్రతి లోక్సభ నియోజకవర్గం ఒక కొత్త జిల్లాగా అవతరించనుంది. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఏదో ఒక జిల్లాలో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై ప్రభుత్వం అధ్యయనం చేసింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధ్యయన కమిటీని నియమించింది. వివిధ అంశాలపై పలు శాఖల అధికారులతో 4 సబ్ కమిటీలను జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లోని అధికారులు పలుసార్లు సమావేశమై జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలి, సరిహద్దుల నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలేమిటి, దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏ విధానం పాటించాలి వంటి అనేక అంశాలపై కూలంకషంగా చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు. వీటిపై విస్తృత అధ్యయనం తర్వాత 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రవాణా ఆర్ఎండ్బి శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కొత్త జిల్లాలో అవసరమైన మౌలిక వసతులు, కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అయ్యే వ్యయం ఇతర అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ రోజు లేదా రేపు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రెవెన్యూ శాఖ ముందుగా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. దీనిపై సూచనలు, సలహాల కోసం 30 రోజులు గడువు ఇస్తారు. వచ్చిన సూచనలన్నింటినీ పరిశీలించి అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ఇస్తారు. తుది నోటిఫికేషన్లోనే కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుపుతూ అపాయింటెడ్ తేదీని పేర్కొంటారు. ఆ తేదీ నుంచి కొత్త జిల్లాలు ఏర్పడినట్లే. ఈలోపే కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి అధికారులను నియమిస్తారు. ఈ ప్రక్రియనంతటిని 1 ఉగాదిలోపు పూర్తి చేసి కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు జిల్లాల సరిహద్దులు మార్చరాదన్న నిబంధనను కేంద్రం తీసుకొచ్చింది. కరోనా కారణంగా అది పూర్తి కాలేదు. అయితే రాష్ట్రం దానిని అధిగమించి ముందుకు వెళుతుందా లేక ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసిందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ కొత్త జిల్లాల ప్రక్రియలో రెవెన్యూ ఉద్యోగులదే కీలక పాత్ర. మరి ఉద్యోగులు దీనికి సహకరిస్తారా అనేది మరో ఆసక్తికరమైన అంశం. ఇక కొత్త జిల్లాలకు పేర్ల విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం గుడివాడ కేంద్రంగా రాజకీయ వివాదం సాగుతున్న పరిస్థితుల్లో గతంలో ఇచ్చిన హామీ మేరకు మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఎన్టీఆర్ శత జయంతి. ఈ సందర్భంలో ఈ నిర్ణయం వెనుక జగన్ భారీ వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ పలు జిల్లాల సరిహద్దుల మార్పు, ప్రాంతాల పేర్ల ఖరారుపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు నోటిఫికేషన్ జారీ ద్వారా రాజకీయంగా ఏపీలో కొత్త చర్చ మొదలు కానుంది. సీఎం జగన్ వ్యూహాత్మకంగానే ఈ సమయంలో కొత్త జిల్లాల అంశం తెరపైకి తెచ్చినట్లుగా అంచనాలు వ్యక్తమవుతున్నాయి.